మీకు తెలుసా, మనలో చాలామందికి మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ పాటను ఎవరు పాడారో, ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు. ఈ పాట పాడింది టంగుటూరి సూర్యకుమారి గారు. టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడు కుమార్తె ఈవిడ. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మైక్రోసాఫ్ట్, అడూబ్ మరియు మాస్టర్ కార్డ్ యొక్క ముగ్గురు సీఈఓలు భారతదేశంలో ఒకే పాఠశాలలో చదివారు. చల్లని నీరు కన్నా వేడి నీరు త్వరగా గడ్డకడతాయి. అలప్ట్రాస్ అనే ఒక పెద్ద పక్షి, ఇది భూమిపై ల్యాండింగ్ లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉండగలదు. అవి తమ మొదటి 6 సంవత్సరాల జీవితాన్ని భూమిని తాకకుండా సముద్రంలో ఎగురుతూ గడుపుతాయి. అంతరిక్షలో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ను నిర్మించడానికి చైనా 185 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్యలో మనిషి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. నిద్రలో ఎక్కువ మంది చనిపోయే సమయం కూడా ఇదే. 1900 బ్రిటన్లో ఆత్మహత్య ప్రయత్నం చేయడం పెద్ద నేరం. దానికి ప్రభుత్వం విధించే శిక్ష ఏంటో తెలుసా? ఉరితీసి చంపడం. మీరు ఫిలిపీన్స్లో ఒక రోజు ఒక ద్వీపంలో గడిపినట్లయితే అన్ని ద్వీపాలు సందర్శించడానికి మీకు దాదాపు 21 సంవత్సరాలు పడుతుంది. అత్యధిక సార్లు ఆసియా క్రీడను నిర్వహించిన దేశం థాయిలాండ్. జెల్లీఫిష్లో 98% నీరే ఉంటుంది. అందుకే వాటిని ఎండలో ఉంచితే పూర్తిగా ఆవిరైపోతుంది. మన విశ్వం 1 సెకండుకు 72 కిలోమీటర్ల చొప్పున అన్ని వైపులకు వ్యాపిస్తుంది. మనం 1 గంట సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటే మన చెవిలో ఉండే బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. 1932 ఈము పక్షులకు మరియు ఆస్ట్రేలియా ఆర్మీకి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈము పక్షులే గెలిచాయి. మనకు అనారోగ్యం కలిగించే వైరస్కి కూడా వేరే వైరస్ వల్ల అనారోగ్యం కలుగుతుంది. కొలంబస్ అమెరికాను కనుగొనే సమయానికి ఆ ఖండంలో అప్పటికే 9 కోట్లకు పైగా ప్రజలు నివసించేవారు. ఆస్ట్రేలియాలో మొత్తం సుమారు 10,000 బీచ్లు ఉన్నాయి. మనం రోజుకొక బీచ్కు వెళ్ళినా మొత్తం అన్ని బీచ్లను చూడడానికి 27 సంవత్సరాలు పడుతుంది. భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉంది అని నమ్మి వాదించే వాళ్ళు 18 ఏళ్ల ముందు వరకు బతికి ఉన్నారట. ఇదే విషయం, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.